ప్రోటీన్స్ ని తెలుసుకోవాలి. అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. నా లెవెల్స్ చెక్ చేశారా మీరు? నా కాల్షియం లెవెల్స్ చూసారా? నా టాబ్లెట్స్ ఇస్తున్నారు? టాబ్లెట్స్ వాడడం వల్ల ఖచ్చితంగా లివర్ మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా సరే ఉంటుంది. దానికి బదులు మన ఈ మానవ శరీరం అనేది నేచర్ గా ఫుడ్ తోనే కన్స్ట్రక్ట్ చేయబడింది, ఫుడ్ తోనే వర్క్ అవ్వబడుతూ ఉంటుంది. సో ఆ విధంగా అదే ప్రాసెస్ నే అనుగుణంగా మనం మనసులో ఉంచుకొని ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో వీళ్ళిచ్చే ఈ ఫుడ్ లో ఇంత హిస్టరీ దాగుంది. आलोचించి దీనికి కొంచెం స్వీట్ షుగర్ యాడ్ చేసి పిల్లలకి తినిపించమని ఇస్తారు. సో ఇది తినిపించడం వల్ల వాళ్ళకి ఎంత వరకు ఎనర్జీ కావాలి, ఎంత వరకు ప్రోటీన్ కావాలో అంత వరకు అందుతుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీద అవగాహన లేకపోవడం వల్ల దాన్ని నిర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా దాని మీద కూడా అవగాహన ఉండాలి. ఇంకొకటి ఏంటంటే విలేజెస్ లోనే కాదు, ఎక్కడైనా సరే గర్భిణీలు పపాయ తినొద్దు, గర్భిణీలు నువ్వులు తినొద్దు, అవి తినడం వల్ల అబార్షన్ అవుతుంది అనేది ఒక మిత్ ఉంది. మిత్ అంటే అపోహ, అది ఒక పెద్ద అపోహ. గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వులు తినకూడదు అనేది ఒక అపోహ. గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పపాయ తినకూడదు అనే ఒక అపోహ. అసలు దాని వెనక చరిత్ర ఏంటంటే పపాయ పచ్చిగా ఉన్నప్పుడు లాటెక్స్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది తినడం వల్ల ఈ గర్భం ఏదైతే ఉందో యూటెరస్ అది కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. సో ఆ కాంట్రాక్షన్స్ జరగడం వల్ల బేబీ ఎక్స్పెల్ అయిపోతూ ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలంటే పచ్చి పపాయాన్ని యూజ్ చేయకూడదని అది సైంటిఫిక్ రీజన్ అన్నమాట. కానీ మన వాళ్ళేంటి, అసలు పపాయనే వేడి చేశారు. ఆ పపాయలో మంచి వైటమిన్ ఏ రిచ్ సోర్స్, అది తినడం వల్ల మనకి విటమిన్ ఏ వస్తుంది, ఐరన్ వస్తుంది, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఎన్నో మనం కోల్పోతూ ఉన్నాం పపాయాన్ని అవాయిడ్ చేయడం వల్ల. సో దీ ఇప్పటి నుంచి అయినా సరే వీటి మీద మనం మేల్కోవాలి. ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు పండుగా ఉన్నాం, పపాయాన్ని తినడం వల్ల మనకి ఏం జరగదు. ఇంకొకటి వచ్చేసి నువ్వులు, ఈ నువ్వులు ఇప్పుడు నేను ఫౌండేషన్ తరఫున మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం తీసుకొచ్చాను. ఎందుకు, ప్రజల్లో ఉన్న అపోహని పోగొట్టాలి. నువ్వులు ఏంటంటే, నువ్వులు గర్భిణీ స్త్రీలకి అసలు తినవలసిన ముఖ్యమైన పోషకాలు వచ్చే పదార్థం ఏదైనా ఉందంటే అది నువ్వులు. కానీ మన వాళ్ళు ఏంటి, నువ్వులు తింటే వేడి చేస్తుంది, వేడి చేయడం వల్ల లోపల ఉన్న గర్భం పోతుంది, మనకి అబార్షన్ అయిపోతుంది బేబీ అని చెప్తారు. అది ఒక పెద్ద అపోహ. ఈ నువ్వులలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ లోపల ఎదుగుతున్న బేబీకి చాలా అవసరం. ఆ బేబీతో పాటు మీకు కూడా చాలా అవసరం. బేబీ పుట్టిన తర్వాత మీ బ్రెస్ట్ ఫీడింగ్ మీ పాలే తాగుతారు, మీ పాల నుంచి వాళ్ళకి న్యూట్రియన్స్ అనేవి వెళ్తాయి. కాబట్టి మీరు అన్ని న్యూట్రియన్స్ స్టోర్ చేసుకోవాలి బాడీలో. మీ డెలివరీ కంటే ముందే మీ బాడీలో మీ న్యూట్రియన్స్ అన్ని స్టోర్ అయి ఉండాలి. 6 నెలల వరకు మీ స్టోర్డ్ న్యూట్రియన్సే ఆ బేబీకి వెళ్తూ ఉంటాయి. సో ఆ విధంగా మీరు ఇలాంటి అపోహల్ని తీసేయాలి. నువ్వులు చాలా రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సో ఇలాంటి ముఖ్యమైన న్యూట్రియన్స్ అనేవి కోల్పోతున్నారు. ఇదెందుకు నేను తీసుకొచ్చానంటే ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరలోనే